ఎల్లం మండలం వెలగొలస గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఆదరణీయ ఎంపీడీ వ్యాస రామకృష్ణ గాంధీజీ మహాత్ముని ఘనంగా నివాళులర్పించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మించిన దేశంగా మనందరం గర్విస్తూ ఆయనకి జవహర్ అర్పిస్తున్నాం. అయితే గాంధీ మహాత్ముడు అనే పేరు సార్థకానికి ఆయన పడేటటువంటి కష్టం మనం ఇబ్బంది పెట్టుకోవాలి. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నామంటే కారణం ఆయనతో పాటుగా ఆయన అర్పించేటటువంటి శ్రమ, ఆయన చూపించేటటువంటి అనుకూలిత దీక్ష, ఇవన్నీ కూడా ఈరోజు కలిగి మనం స్వేచ్ఛగా జీవించేటటువంటి అవకాశాన్ని. కాబట్టి గాంధీ గారి తెలంగాణ స్వరాజ్యాన్ని నిర్మించడానికి గౌరవించినట్లు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి ప్రతి గ్రామానికి ఒక సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపుగా అనేకమైనటువంటి 500 సేవలు ప్రజలకు అందిస్తుండడం కూడా జరిగింది. అది ఏ రోజు ప్రారంభించబడిందంటే అక్టోబర్ 2 ప్రారంభించబడింది కనుక అది కూడా గాంధీ గారి తరల కన్నా స్వరాజ్యం కనుక మనందరం కూడా గాంధీ గారి ఏదైతే గ్రామాల అభివృద్ధి చెందాలి, దేశ అభివృద్ధికి గ్రామాలను పట్టుకోవాలి అనేటటువంటి మాట అన్నారు. ఆ రకంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నారు.